Hi friends, welcome back to my channel NSF Thoughts NRT. Friends, ela unnaru meerandaru? Nenaithe chaala baagunnanu, meeru ela unnaru kinda comments box lo telapandi. Mari Saranavaratrilo 3va roju అమ్మవారు ఏ అలంకరణ చేశారు? సహజంగా ఇంద్రకీలాద్రింపు అయితే అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించారు. మా ఊరి శివాలయంలో శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవి అలంకరణ చేశారు. మరి ఈ చంద్రఘంటాదేవి అలంకరణ అమ్మవారిని దర్శించుకుందాం. ఈ అమ్మవారిని దర్శించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు శత్రు బాధలు తొలగిపోయి సకల విజయాలు చేకూరుతాయన్నమాట. ఈ అమ్మవారు యుద్ధానికి సిద్ధం అన్నట్టు తన 10 చేతుల్లో అస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. చూడండి, పాశము, శూలము, గద, మళ్ళీ బాణం, ఇలా జపమాల, కమండలం, అన్ని యుద్ధానికి సిద్ధం ఉన్నట్టు పులి మీద అన్నమాట. పులి మీద అసంగా కూర్చున్నారు అమ్మవారు, చంద్రఘంటాదేవి అమ్మవారు. మీరు చూస్తూ ఉండండి, మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ సమయంలో ఆలయాలకి వెళ్ళలేరు. అలాంటి వారు ఈ వీడియో చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల ఆ పుణ్యాన్ని మీకు దక్కుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏంటో కింద కామెంట్స్ బాక్స్లో నాకు తెలపండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ దాకా ముందుగా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్.